హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ దేవరకొండ. నేను మీ కరుణాకర్ని. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా గోప్రో 8, ఇప్పుడు మేము వాడబోయే కెమెరా అనమాట. సో ఈ కెమెరా ఎందుకు తీసుకున్నాను ఏంటంటే, నేను ఈ కెమెరా ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందంటే, బయటకి ఎక్కడికైనా వెళ్ళి ట్రావెల్ చేసే వాళ్ళకి, లేకపోతే బ్లాగ్ కానీ డిఫరెంట్ ఫేమస్ ప్లేసెస్ కానీ తీసేటప్పుడు ఏంటంటే, మామూలు కెమెరాలు వచ్చేసరికి ఏంటంటే స్టెబిలైజేషన్ అనేది తక్కువగా ఉండిద్ది. అట్లాగే ఫోన్లో అక్కడ ఏంటంటే ఇంకా ఉండిద్ది, కానీ ఇంకా ఎక్కువ కావాలంటే ఏంటంటే కొన్ని యాక్షన్ మూమెంట్లు తీయాలంటే మాత్రం ఇలాంటి మాత్రం ఉపయోగపడతాయి అనమాట. సో నాకు ఇది ఉపయోగపడిద్దని నేను తెప్పించాను. మన ఇప్పుడు దసరాకి మంచి ఆఫర్స్ ఉండే కదా, 10% డిస్కౌంట్ మీద నేను తెప్పించాను. సో ఇది మనం అన్బాక్సింగ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇది గోప్రో 8 అనమాట. ఇది బ్లాక్, మనకి చూస్తున్నారు కదా, ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో మనం ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము. ఈ లోపల మనం ఓపెన్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ కీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అది మనం ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసరికి 12 MP కెమెరా అనమాట. అలాగే ఫుల్ హెచ్డి అంటే 180లో తీయొచ్చు, అలాగే 4K 60 ఫ్రేమ్లో కూడా మనం వీడియో అనేది తీయొచ్చు అనమాట. మనకి స్లో మోషన్ ఉందన్నమాట దీంట్లో. అలాగే హైపర్ స్మూత్ 2.0, ఇది గోప్రో 8 అనమాట బ్లాక్. ఇది 2.0 హైపర్ స్మూత్. అలాగే గోప్రో 8 7లో వచ్చేసరికి ఏంటంటే హైపర్ స్మూత్ 1.0 ఉందన్నమాట. ఇది 2.0. మనకి టైం వార్ప్ అనేది 2.0 ఉంది. అలాగే లైవ్ స్ట్రీమింగ్ అనమాట మనకి. ఇది ఫుల్ హెచ్డీలో కూడా మనం మనము లైవ్ స్ట్రీమింగ్, అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకో, సపోజ్ డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ చేసుకుని ఫోన్ ద్వారా కూడా మనం లైవ్ స్ట్రీమింగ్ అనేది చేయొచ్చు అనమాట. మనకి లైవ్ బర్స్ట్ ఉంది, అలాగే సూపర్ ఫోటో అండ్ హెచ్డిఆర్ రాలో కూడా మనం ఫోటోలో అయితే తీయొచ్చు అనమాట. ఇంకోటి చూసా కదా, ఇది 33 ఫీట్ అండ్ 10 మీటర్స్, అంటే 33 ఫీట్ అంటే 10 మీటర్స్ వరకు మనం ఏంటంటే వాటర్లో మనం దిగి మనం అయితే వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏమీ లేదు. ఆ GPS ట్రాకింగ్ కూడా దీనికి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అయితే ఇది ఆలస్యం ఎందుకు, ఇది ఓపెన్ చేద్దాము ఒకసారి. సో ఇది చూస్తున్నారు కదా, నేను ఓపెన్ చేశాను. ఎందుకంటే మనం ఫ్లిప్కార్ట్ నుంచి అమెజాన్ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే మనం మొత్తం చెక్ చేసుకోవాలా. సో నేను ముందర చెక్ చేశాను. సో ఇది ఉంది కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే ఓపెన్లో ఉండకూడదు, ఇది క్లోజ్ చేసి ఉండాలా. ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా అంటే మనకి ఏంటంటే ఓపెన్ చేయడానికి ఈజీగా వస్తుంది అనమాట. సో ఇది ఉంది కదా, చూస్తున్నారు కదా కెమెరా ఇలాగా. సో మనకి గోప్రో 8 అయితే ఇలా వచ్చిందనమాట. దీన్ని మనం ఎలా తీయాలంటే, ఈ స్క్రూ ఉంది కదా, ఇది ఇలా తీసి ఇది. సో ఇదంతా ఏంటంటే డమ్మీ అనమాట, ఇది మనకి ఉపయోగం లేదు ఇది క్యాప్ వలన. సో ఇది మనకి కెమెరా. సో ఇది చేసాము, సరే ఇది పక్కన పెడదాము. ముందర దీనికి మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అవి చూద్దాము. గైడెన్స్ ఎలా మనం ఎలా ఓపెన్ చేయాలా ఏందని చెప్పి ఎలా ఫాలో అవ్వాలని చెప్పి ఇప్పుడు అన్నింటిలో ఉండేవి, ఇది మనకు అవసరం లేదు. సో ఇంకోటి ఏంటంటే మనకి టైప్ సి కేబుల్ అనమాట. ఇది ఒక టైప్ సి కేబుల్ ఇచ్చారు, అలాగే ఒక బ్యాటరీ ఇచ్చారు, మౌంట్ అంటే క్యాప్ ఒకటి ఇచ్చారనమాట. మనకి బైక్ మీద వెళ్ళేటప్పుడు అది హెల్మెట్కి పెట్టుకుని కర్వ్ మౌంట్ అనమాట, ఇది తగిలించుకుని మనం వెళ్ళొచ్చు అనమాట. ఈ దీనికి ఇలా క్యాప్ ఒకటి ఉంటుంది, చూపిస్తాను. సో ఈ మనకి కెమెరాతో పాటు అయితే ఇవి వచ్చినాయి. అలాగే నాకు వచ్చేసరికి ఈ ఆఫర్లో ఫ్లిప్కార్ట్లో మొన్న దసరా బిగ్ సేల్లో అడ్వెంచర్ కిట్ అనమాట మనకి. ఇది నాకు కెమెరా వచ్చేసరికి ఎంత పడింది ఏంటంటే 32,000 అనమాట విత్ అడ్వెంచర్ కిట్. ఇదే మనం ఈ కిట్ సపరేట్గా కొనాలంటే 3,500 పడుతుంది అనమాట. సో ఈ కిట్లో ఏముండయో కూడా ఇప్పుడు చూద్దాం. సో కెమెరా అయితే చూశారు కదా, ఈ కెమెరా అయితే ఇలా ఉందన్నమాట. మనకి వాటితో పాటు ఇవి వచ్చిన ఒక బ్యాటరీ, ఒక కేబుల్, అంతే ఒక స్క్రూ ఇచ్చారు, ఇకంతే అంతమించి ఏమీ లేదు. అడ్వెంచర్ కిట్ 10% డిస్కౌంట్. సో 32,000 పడింది నాకు విత్ అడ్వెంచర్ కిట్తో. సో బెటర్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనం విజయవాడ మార్కెట్లో చూసుకుంటే 33,000 ఓన్లీ కెమెరానే చెప్పారు. సో నేను ఆఫర్ కోసం వెయిట్ చేశాను అనమాట. ఆఫర్ కోసం వెయిట్ చేసి లాస్ట్
20కి నేను ఏమ బుక్ చేశాను ఫ్లిప్‌కార్ట్ బాగా ఇచ్చారు ఆఫర్లు మాత్రం సో మనకి అడ్వెంచర్ కిట్ లో మనకి ఏం వస్తే ఒకసారి చూడండి ఇది వాటర్ ప్రూఫ్ అన్నమాట మనకి ఏందంటే గ్రిప్పింగ్ అన్నమాట ఇది స్పాంజ్ లాగా ఉండిద్ది ఇది ఒకటే ఎంత అనుకున్నారు మీరు ఇది ఇది ఈజీగా 2500 అండ్ 2000 నుండి 2500 ఆ తీసుకుంటారు ఏముందంటే ప్రీమియం క్వాలిటీ అండ్ బ్రాండ్ అన్నమాట అది ఒకటే అన్నమాట చూశారు కదా సో అలాగే ఇది ఏదో ఒకటి ఇచ్చారు ఇది ఏందంటే చేది పెట్టుకునేదే గ్రిప్పింగ్ కోసం ఓకే ఇది మామూలుగా ఏం లేదు దాంట్లో ఇది వచ్చేసరికి ఏంటంటే ఎడ్డుకు పెట్టుకునేది అనమాట మనం ఏదైనా సైక్లింగ్ చేసేటప్పుడు కానీ బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ మనకి ఇలాగా సరే చూపిస్తాను ఇది ఉందా కదా ఇలా పెట్టుకుని సో ఇదన్నమాట మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా మనం ఇది ఇలా పెట్టుకుని మనం వీడియోలు షూట్ చేసుకోవచ్చు ఇబ్బంది తెలియడం లేదు దానికి మనం ఇప్పుడు ఇలా ఉండిద్ది కదా సో ఇది ఈ కెమెరాని ఇలా పెట్టుకుని మనం డ్రైవింగ్ చేసుకుంటే వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు సో ఇంకోటి ఏమొచ్చింది ఇది ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఏదన్నా బ్యాగ్కి ఇలా పెట్టుకుని కూడా మనం ఆ పౌచ్ ఉండేది కదా బ్యాగ్లో చిన్న జేబు దాంట్లో ఇలా పెట్టుకుని కూడా వీడియోలో అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట సో మనకేంటంటే ఈ అడ్వెంచర్ కిట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇగో ఇది ఒకటి చాలా అంటే చాలా గ్రిప్పింగ్ పాయింట్ అయితే చాలా బాగుండిద్ది ఇగో ఇది ఉంది కదా ఇది ఒకటి దీనికి ఉపయోగపడింది అనమాట ఇది మనకేందంటే ఇలాగా పెట్టేసి ఇది ఇలా పెట్టి ఇలా పెట్టుకుని మనం లాక్ కట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది గ్రిప్పింగ్ అయితే సూపర్ అని చెప్పాలన్నమాట ఒక మాట చెప్పాలంటే నాకు అయితే చాలా బాగా నచ్చింది అంటే రేటు టూ మచ్ ఉండే గోప్రో వాళ్ళే కానీ ఏంటంటే బెటర్ అనమాట క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ సో మనం మనకు వచ్చిన ఇవతి 32,000లో అయితే నాకు అయితే ఇవి వచ్చినాయి అనమాట ఇంకేముంది ఏమీ లేవు చూశారు కదా ఇగో ఇది ఒకటి మన ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి క్యారీ చేయడానికి బ్యాగ్ అనమాట ఓకే బాగుంది ఇది మొత్తం ఇదో దీంట్లో అడ్వెంచర్ కిట్లో ఏదో స్క్రూ ఇచ్చాడు ఇది ఒకటి ఇచ్చారు నీకు అంతే కెమెరాలో ఏంటంటే గోప్రో 7లో వచ్చేసరికి ఇవి ఇవ్వలేదు గోప్రో 8లో వచ్చేసరికి ఇవి ఇచ్చారనమాట అంటే సపరేట్ కేసు కొనుక్కోవాలి అని చెప్పి గోప్రో 7లో అన్నారు గోప్రో 8లో కొనుక్కోవాల్సిన అవసరం లేదన్నారు కాకపోతే ఏంటంటే ఇది చాలా అంటే మెట్లే ఇది గట్టిగానే ఉండేది కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇంకా ప్రొటెక్షన్ నాకు సేఫ్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇంకోటి మెటల్ అయితే తీసుకోవచ్చు కానీ ప్లాస్టికే ఇది వచ్చేసరికి ఇలా చేయాలన్నమాట ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది నేను రివ్యూలు చూసి నేను కొనుక్కున్నాను దీంట్లో ఏమి వచ్చినాయి కూడా చూద్దాం మనకి ఇంత పెట్టి కొన్నప్పుడు ఏంటంటే కొన్నిటి కోసం మనం కాంప్రమైజ్ అవ్వకూడదు ఎందుకంటే అమౌంట్ అయితే టూ మచ్ అమౌంట్ అనమాట ఇవి మామూలుగా ఉండదు కాస్ట్ అయితే టూ మచ్ ఉంటుంది ఇది ఎంత అనుకున్నారు ఇది 1760 రూపాయలు అనమాట 1760 రూపీస్ మరి ఇదేముందంటే మా అంత ప్లాస్టికే కానీ ఏంటంటే క్వాలిటీ మందం అయితే బాగుందనమాట చాలా అయితే చాలా బాగుంది ఇది సో ఇది క్యాప్ ఇది సో మనం ఈ ట్యాప్ తీసుకోవాలంటే దీనికి ఒక ట్యాప్ ఇచ్చారనమాట బ్యాటరీ క్యాప్ ఇది ఇలాంటి వచ్చేస్తుంది ఇది ఇలా పట్టుకుని ఇలాంటి వచ్చేస్తుంది బ్యాటరీ క్యాప్ కానీ బ్యాటరీ క్యాప్ అనేది మనకి యూజ్ ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చాడు కదా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏంటంటే అంత యూజ్ లేదు అందుకే మన సపరేట్ కేసు మాత్రం కొనాల్సింది అది మాత్రం పక్క ఇది మాత్రం తీసుకుని ఏంటంటే దాచుకోవాలన్నమాట ఇది దాచుకునే ఇది తీసుకుని ఇప్పుడు దీంట్లో కెమెరా అనేది సెట్ చేసి అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇలా సెట్ చేసి బ్యాటరీ ఉంది కదా మనకి బ్యాటరీ అనేది సో ఇలా ఇన్సర్ట్ చేసి కదా ఇది మనకి ఇలా పెట్టి అలాగే నేను ఒక ఇది దీనికోసం ఏం చేశాను నేను మెమరీ కార్డ్ కూడా తీసుకున్నాను శాండిస్కే సూపర్ ఉంటుంది అనమాట ఇక అదే బ్రాండ్ వేరే ఉండలే కానీ దీనికోతే ఎక్కువగా ప్రిఫరెన్స్ చేసేది ఏంటంటే శాండిస్క్ అనమాట 64 GB నుంచి 128 GB దాకా అయితే ఉంది సో ఇది చూస్తున్నాం కదా మనం ఇలా ఇన్సెట్ చేసుకోవాలి ఇది బ్యాటరీ దగ్గర ఇన్సెట్ చేయాలన్నమాట స్ప్రింగ్ యాక్షన్ ఉండేది ఇబ్బంది ఏం లేదు ఓకే చూసాం కదా ఇది ఇలా పెట్టేసేస్తే ఇప్పుడు మనం ఈ దీనివల్ల ఏంటంటే దీన్ని సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు చాలామంది కొనుక్కున్నారులే కానీ క్యారీ చేయడానికి ఇది అవసరం లేదు ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకుని ఏదైనా మన ఇప్పుడు ఫోన్కు సంబంధించిన ఏదైనా సరే ఉంటాయి కదా ఇది ఇలా పెట్టేసేసి ల్యాప్టాప్ కానీ లేకపోతే మొబైల్ ఛార్జింగ్ పెట్టేవి ఉంటాయి కదా యూఎస్బి పోర్ట్లు అవి వాటికైనా పెట్టుకుని మనం
charging bed course, banana direct camera. So friends, manu adhe ipudu dintlo manu pettesam kada ivo ela pettesi ikka manu ipudu travel ga chesukochu idhi mic anamata mic ane untadi ga boya mic ilantivi ikkada manu hold chesukochu anamata ibbandem ledhu. So friends, manu flange metal case. Metal card is plastic, it is quality bond. If you have this, you can use it. If you have a channel, you can use it. So, friends, this is the camera. This is the GoPro 7, 8, 9. GoPro 7 and 8 are not the same. This is the live streaming. Pull HDL chesukochu anamata ఇంకోటి ఏందంటే హైపర్ స్మూత్ 2.0 అది 1.0 ఉంది హైపర్ స్మూత్ మనకి ఏందంటే కొన్ని మీడియం మోడ్లు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కొన్ని చెప్పారు అన్నమాట అది ఫుల్ గా మీకు వీడియో అయితే నేను తీసి నెక్స్ట్ వీడియోలో అయితే అంటే ఎంత హైపర్ స్మూత్ ఉందో అని కూడా నేను చెప్తాను ఇంకోటి ఏందంటే GoPro 8 తర్వాత 9 వచ్చింది కదా అది కాస్ట్ అన్నమాట చాలా అంటే చాలా కాస్ట్ దానికంటే ఇది బెటర్ 5K ఇప్పుడు 4K తీసి మనం 18 చేయడానికి నాన్న టైం తీసుకుంది చాలా టైం తీసుకుంది సో మనకి GoPro 8 ఏ బెటర్ ఎందుకంటే 9 అయితే ఇప్పుడు ఇంచుమించు 44 45 అంటే మొత్తం ఈ మైక్ అడాప్టర్ అది 4000 అయ్యింది కొనాలంటే 50000 పెట్టాలి మనం నాకు ఇది మైక్ అడాప్టర్ ఇంకా కొనలేదు అది 4000 అయ్యింది మొత్తం ఓవరాల్ గా ఏందంటే ఇది నాకు 40 దాకా అయితే పడుతుంది నాకు సో మనీ అయితే ఏందంటే స్పేర్ పార్ట్ లన్నీ సెపరేట్ సెపరేట్ గా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఆన్ అయింది కెమెరా చూశారు కదా చాలా అంటే చాలా చిన్నగా ఎంత కెమెరా మరి 30000 నుంచి 40000 దాకా ఇన్వెస్ట్మెంట్ ఏందంటే హైపర్ స్మూత్ ఉండిది కదా అది ఒక్కటే దానికోసమే మనం ఇది కొనాలా బైక్ రైడ్ చేసేటప్పుడు కానీ బ్లాక్ బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే షేకింగ్ అవ్వడానికి మాత్రమే ఇది సో నా ఇన్పుట్స్ అయితే ఇవన్నమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇది అయితే హెడ్ పెట్టుకునేదన్నమాట హెల్మెట్ వాడకపోతే ఇది పెట్టుకుని మనం లాగ్ అయితే చేయొచ్చు రైడింగ్ చేసేటప్పుడు సో USB టైప్ సి ఇది ఒకటి మరి ఇది ఒకటి ఇచ్చారు ఇంకేమండి ఏమో ఇది ఇంచుమించు నాకు ఇప్పటికే 38000 దాకా అయితే పడింది అన్నమాట రేట్ ఎక్కువే మరి తప్పదు మరి మన క్వాలిటీ కావాలంటే గోప్రోకి వెళ్ళిపోవాలా మళ్ళీ లేకపోతే ఇప్పుడు డిజే ఉంది కదా అవి కొంచెం హైపర్ స్మూత్ అంటే స్టెబిలైజేషన్ ఉండవు అన్నమాట అవి మంచి పెద్ద కంపెనీయే కానీ దీనికన్నా ముందల స్టెబిలైజేషన్ ఉండదు స్టెబిలైజేషన్ కావాలంటే 7 తీసుకోవచ్చు 8 తీసుకోవచ్చు కానీ 9 అయితే మన బోటోలు అనవసరం అవసరం లేదు నాకు తెలిసి అంత కాస్ట్ అవుతాయి ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది తీసుకొని అప్డేట్ అవుతుంది ఇబ్బంది అయితే లేదు సో ఇదన్నమాట నా గోప్రో 8 సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఏంటంటే మొత్తం హైపర్ స్మూత్ ఎంత ఉంది మరి పరిగెత్తే మరి ఎలా ఉంది స్టెబిలైజేషన్ ఉందా లేదా అని చెప్పి మొత్తం సెట్టింగ్ చేసి నాకైతే నిన్న వచ్చింది నాకు అన్నమాట ఇవన్నీ సెపరేట్ బుక్ చేశాను కదా ఇవన్నీ వచ్చేసరికి నాకు టైం పట్టింది ఇవన్నీ నేను వీడియో తీసి అసలు కెమెరా మనకి వర్తబుల్లేనా లేదా చాలామంది చేశారులే మనకి వీడియో మనకి వర్తబుల్లో లేదా స్టెబిలైజేషన్ అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేస్తాను కంప్లీట్గా కెమెరా రివ్యూ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఈ నా ఈ అన్బాక్సింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం అయితే కంపల్సరీ మీరు అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్